नमस्ते नेनु बिंदु वेलकम टू राज न्यूस दसरा पंडुक तर्वात प्रति एडादी निर्वहिंचे दत्तन्न अल्लै बलै कार्यक्रम हैदराबाद लोनी जलविहार लो जरिगिंदे उपराष्ट्रपति वेंकय्य नायडु मुख्य अतिथिगा हाजरयारु तेलंगाण गवर्नर तमिलिसै सौंदरराजन हिमाचल प्रदेश गवर्नर राजेंद्र विश्वनाथ कार्यक्रमानिकि विच्चेशारु तेलंगाण बीजेपी चीफ एंपी बंडि संजय अल्लै बलै कार्यक्रमानिकि विच्चेसि प्रसंगिंचारु सिनी नटुलु कोटा श्रीनिवासराव जनसेन अधिनेत पवन कल्याण मा अध्यक्षुडु मंचु विष्णु अल्लै बलै कार्यक्रमानिकि वच्चारु నింగి నీలంపు పరద నీలపైన వాగు వరద నింగి నీలంపు పరద నీలపైన వాగు వరద తిరక్క పూల పడవ ఎన్నెల్లో సాగి నడవ సర్వే దేవుళ్ళను రగ ఊరే తిలకించి మురువ ఉదాత్తమైన కార్యక్రమాన్ని పెద్దలు బండారు దత్తాత్రేయ గారు గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు సాహిత్యం మాతృభాష నా హృదయానికి ఎంతో దగ్గరవని మీ అందరికీ తెలుసు ఇలాంటి అంశాలకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ బండారు దత్తాత్రేయ గారు నిరాటంకంగా 16 సంవత్సరాల పాటు నిర్వహించి ఇవాళ 17వ అలయ బలై कार्यक्रम निर्वहित चारा संतोष अंत मन अंदर सोदर मन अंदर सोदरी मन सोदर अंदर कल कुटा व्यवहार ऐकमत्य उ वेषम भाषा वेरना मनमंत भारतीय अलग भाषा अलग वेश फिर भी अपना एक देश विविधता में एकता भारत का विशेषता अने विषयानी मन अंदर चाटी चपारा मन निज जीवन में कुल मत प्रात भाषा विभेदाल पक्न बैठी अंदर కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేది ఈ యొక్క ఈ అలయ బలయ ఉత్సవం యొక్క సందేశం ఆ సందేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాంతో పాటు మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన యొక్క పెద్దలు మనకు సూచించినట్టు యొక్క మార్గం ఏదైతుందో ఆది కాలం నుంచి వేద కాలం నుంచి పుణ్య కాలం నుంచి పురాణ కాలం నుంచి పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన ప్రాచీన భారతీయ వారసత్వం ఏదైతుందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా పైన కూడా ఉందని మీ అందరికి మనం చేస్తున్నా ముఖ్యంగా యువకులందరూ కూడా మన అస్తిత్వమైన యొక్క భారతీయ నాగరికత ఆ నాగరికతను మనం పూర్తిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజలు నిరంతరం తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటేనే అది సాధ్యమవుతుంది ప్రపంచ సంస్కృతుల్లో విశిష్టమైనది ఉత్కృష్టమైనది భారతీయ సంస్కృతి హిందూ సనాతన ధర్మ వ్యవస్థ మతపరమైనది కాదు ఒక జీవన విధానం దాన్ని మనం అలవర్చుకొని మన నిత్య జీవితంలో రుజువర్తనతో ధర్మ పరిరక్షణ కోసం ఇతరుల పట్ల కూడా మనం ప్రేమ అభిమానాలు కలిగి షేర్ అండ్ కేర్ కలిసి ఉండడము ఇతరుల గురించి శ్రద్ధ తీసుకోవడము మన పురోగతితో పాటు సమాజ పురోగతిని కూడా ఆశించడం చాలా ముఖ్యమైన సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం ప్రతి రాష్ట్రానికి తమ పద్ధతులు ఉంటాయి కొన్ని ఆచారాలు ఉంటాయి ఈ తెలంగాణలో బతుకమ్మ పండుగ బోనాలు వంటివి ఈ తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తాయి చాలా సంతోషం ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క బతుకమ్మ పండగ ప్రతి ఇంటిలో పండగగా తయారైంది అందుకని నేను అందరి ప్రజలను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండగ ఉత్సవాల్లో పాల్గొవాలి బోనాల్లో పాల్గొవాలి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి ఈ అలయ బలయ కూడా ఆ కోవకు చెందింది ఆత్మీయత పరస్పర గౌరవం ప్రేమ అభిమానం
ఇవన్నీ కూడా మనం వ్యవహరించాల్సిన తీరు తెలియను ఈ పండగ మనకు తెలియజేస్తూ ఉంది. అందువల్ల మీ అందరికీ తెలుసు స్వతంత్ర సమర సందర్భంగా విదేశీయుల యొక్క కుట్రను ఛేదించేందుకు ఆ రోజు శ్రీ బాలగంగాధర తిలక్ గారు గణపతి ఉత్సవాలు ప్రారంభించి దేశంలో ఐక్యత తెచ్చి దేశభక్తి భావన పెంపొందింపు చేశారు. ఈరోజు మన పెద్దలు బండారు దత్తాత్రేయ గారు మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన తెలుగు వారి కోసం అని ఈ అలయ బలయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రాచీన సంస్కృతిని గుర్తు చేస్తూ ఆ పరంపరను ముందుకు తీసుకెళ్తున్నందుకు దీన్ని మన యువతరానికి నవతరానికి అందిస్తున్నట్టు కట్టుబట్టు వేషభాషలు మన నృత్యాలు మన సంగీతం మన సాంప్రదాయాలు మన పద్ధతులు వీటన్నిటిని కూడా ఈ పండగ ప్రతిబింబించే విధంగా మన రుచులు మన అభిరుచులు తెలంగాణ ప్రత్యేకతలు ఈ ప్రాంత ప్రజలు భుజించేటి యొక్క ఉత్కృష్టమైన మంచి ఆహార పద్ధతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ చక్కగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అందుకని మనందరికి కూడా ఈ పండగ సందర్భంగా స్ఫూర్తిని తీసుకుందాం, భారతీయులైనందుకు గర్విద్దాం, తెలుగువాడు అయినందుకు గర్విద్దాం, దాంతోపాటు మన స్థానిక సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకుందాం. వేషభాషలతో పాటు మనకు ఇందాక అంబలిచ్చారు అన్నిటికన్నా చాలా ఆరోగ్యకరమైనది మన పెద్దలు పూర్వీకుల కాలం నుంచి నడుస్తూ ఉన్నది అంబలి, ఆరోగ్యానికి మంచిది. వాతావరణాన్ని బట్టి మన పెద్దలు మన రుచులు భోజనాలు ఏర్పాటు చేశారు ఏ సీజన్లో ఏమి తినాలని రుచులు. కానీ వాళ్ళ ఋతువులు మారుతూ ఉన్నాయి, రుచులు మారుతున్నాయి, అభిరుచులు మారుతూ ఉన్నాయి పాశ్చాత్య వ్యామోహ కారణంగా. దాన్ని మళ్ళా విడనాడి మన వైపు మనం రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ యొక్క సాంప్రదాయాన్ని ఈ యొక్క పదే పదే కార్యక్రమం ద్వారా మళ్ళా తిరిగి దీన్ని పునరుజ్జీవనం సాగించేందుకు దత్తాత్రేయ గారు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయమైంది. ఈ దేశంలో మళ్ళా సాంస్కృతిక పునరుజ్జీవనం కల్చరల్ రినైజాన్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎవ్రీ వన్ ఆఫ్ ఇండియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలిజియన్ అండ్ రీజియన్ వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ భారతీయాస్. వన్ మే బి హిందూ, వన్ మే బి ముస్లిం, వన్ మే బి క్రిస్టియన్, వన్ మే బి ఫార్వర్డ్ ఆర్ అదర్వైజ్, బట్ వీఆర్ ఆల్ వన్. మనం ఎవరంటే మనం మన చిరునామా భారతీయులం. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని జీవితంలో ఆచరించేందుకు ప్రయత్నం చేయాలని, దాంతోపాటు ఈ కార్యక్రమంతో పాటు సాంస్కృతిక సంగీత భోజన వేషధారణ కార్యక్రమాలతో పాటు దత్తాత్రేయ గారు మరొక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు. మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఉండి విశ్వవిఖ్యాతిని కాస్తూ అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యొక్క వ్యక్తులందరినీ భారత బయోటెక్ వ్యవస్థాపకులు శ్రీ కృష్ణ ఎల్లా రెడ్డి, ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జీవి ప్రసాద్, అలాగే బయోలాజికల్ ఈవెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి మహిమా దాట్రా, వీళ్ళని అభినందించడం కూడా ఈ అభినందన. దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. మంచిగా కృషి చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుంది, దానికి ఒక సందేశం అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ వీళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలయబలయ మీరు వచ్చినందుకు అందరినీ స్వాగతిస్తూ ఇది 17వ అలయబలయ. అలయబలయ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేవలము మన యొక్క ఉన్నటువంటి యొక్క ప్రజల్లో భిన్న సంస్కృతులు ఉన్నా, భిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నా, భిన్నమైనటువంటి భావాలు ఉన్నా, భిన్నమైనటువంటి భావజాలాలు ఉన్నా, మనందరం కూడా ఒకటి కలిసి ఉందాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి ఆడదాం, కలిసి పాడదాం అనేటువంటి సందేశమే అలయ బలయ అని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే తెలంగాణ పంటలు పంటలు రుచులు అన్నిటిని కూడా మనం స్వీకరించి వెళ్ళాలని, అదేవిధంగా అందరం కూడా ఈ వేదిక మీద అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, గవర్నరు తెలంగాణ గవర్నర్ కూడా పొద్దున వచ్చి ఆమె సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి వెళ్ళింది. ఆంధ్ర తెలంగాణ గవర్నర్లు ఏ విధంగానైతే ఒక వేదిక మీదకి వస్తున్నారో అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా ఒకటిగా అన్ని సమస్యలు పరిష్కరించేటువంటి ఆలోచనకు రావాలని నేను తప్పకుండా భావిస్తూ, నాయుడు గారు చాలా మనకు ఆప్తులు, సమయం చాలా అమూల్యమైన, వారు చాలా అమూల్యమైన సమయం ఇచ్చారు, వారు చాలా తక్కువ సమయం ఉంటానని చెప్పారు కానీ దాదాపుగా అరగంటకు పైన ఉండి ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారు మనందరినీ చాలా సంతోషంగా ఉంచినందుకు నేను ప్రత్యేకంగా నా తరఫున, నా కుటుంబం తరఫున, అలాగే అదేవిధంగా నా కూతురు విజయలక్ష్మి గారు, మా కుటుంబ సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, సత్యం గారు, మిగతా ప్రదీప్ గారు అందరు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి కూడా నేను స్వాగతం తెలియజేస్తూ, ఈ యొక్క హైదరాబాద్ నగరంలో
అలై బలై కార్యక్రమము అత్యంత వైభవంగా అద్భుతంగా ప్రజల పండుగగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్న విషయము మనకందరికీ తెలుసు. మన యొక్క తెలుగు సాంప్రదాయం ప్రకారము హిందూ సాంప్రదాయం ప్రకారము దసరా తర్వాత పెద్దలను కలిసి వాళ్ళకు పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకునేటువంటి గొప్ప సాంప్రదాయము మన జీవన విధానంలో ఉన్నది. ఆ కార్యక్రమాన్ని ఆ పరంపరను ఆ యొక్క విధానాన్ని కొనసాగిస్తూ దత్తాత్రేయ గారు మనకందరికీ అలైబలై వేదికగా అందరం కలుసుకునేటువంటి గొప్ప అవకాశము గత 16 సంవత్సరాల నుంచి మన భాగ్యనగరంలో దత్తాత్రేయ గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ అలైబలై అంటే మనమందరం కూడా అనేక రంగాలలో వివిధ వృత్తులలో వివిధ క్షేత్రాలలో వివిధ పనులలో మనం నిమగ్నమై ఉంటాం. ఒకరికొకరు కలుసుకునేటువంటి అవకాశం ఉండదు. కానీ అలైబలై ద్వారా అందరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కలపడం ఏదైతున్నదో గొప్ప కార్యక్రమం. ఈ అలైబల సంబరాలు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఐ అప్రిషియేట్ హానరబుల్ బండారుజీ. ఐ థింక్ మోర్ దెన్ 15 ఇయర్స్ హీ సెలబ్రేటింగ్ దిస్ అలైబలై అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ బికాస్ హీఈస్ ఎన్కరేజింగ్ ది ట్రైబల్ కల్చర్, హీఈస్ ఎన్కరేజింగ్ ది తెలంగాణ కల్చర్, హీఈస్ ఎన్కరేజింగ్ ది విలేజ్ కల్చర్ అండ్ ఆల్ ది కల్చరల్ పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దట్. ఐ అప్రిషియేట్ హీస్ మోటివేషన్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఫార్ ది కల్చరల్ యాక్టివిటీస్ అండ్ దిస్ ఈస్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. దిస్ సెలబ్రేషన్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ సెంట్ విషెస్ టు దిస్ అలైబలై ప్రోగ్రామ్ అండ్ యాజ్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్వేస్ అవర్ బండారుజీ ఈస్ మై సీనియర్ గైడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద ప్రోగ్రామ్ ఫర్ లాంగర్ టైమ్ బట్ ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్ అండ్ ఐ హ్యావ్ టు లీవ్ టు పుదుచేరి ఫర్ అన్ ఇంపార్టెంట్ కమిట్మెంట్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఐ విష్ అవర్ హానరబుల్ బండారుజీస్ డాటర్ విజయలక్ష్మి బండారుజీ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్ హర్ ఫాదర్స్ లెగసీ ఇన్ దిస్ సెలబ్రేషన్స్ అండ్ ఐ విష్ యూ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బండారుజీ షుడ్ సెలబ్రేట్ దిస్ కల్చరల్ ప్రోగ్రామ్ అండ్ ఐ విష్ వి ఆల్ షుడ్ కమ్ అండ్ పార్టిసిపేట్ హ్యాపీలీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇయర్స్ అహెడ్. దత్తాత్రేయ గారికి ఒక రెండు పండుగ అంటే దత్తాత్రేయ గారు గుర్తొస్తాడు. ఒకటేమో హోలీ పండుగ. హోలీ పండుగ దత్తాత్రేయ సంవత్సరాక కలర్ పోదు. దత్తాత్రేయ గారు చూసాక తెలంగాణలో యువత అంతా కూడా దత్తాత్రేయ హోలీ అంటే అట్లా ఆడాలో హోలీ అనుకుంటారు, అట్లా కలర్ రంగు పూసుకోవాలనుకుంటారు. రెండవది అలైబలై. ఏ పండుగ వచ్చినా అలైబలై తీసుకుంటే దత్తాత్రేయ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకైన విధంగా గవర్నర్ అయినా కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా నేను ఈ సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని తప్పకుండా రాబోయే తరాలకు అందించాల ఉద్దేశంతో గత 15-16 సంవత్సరాలుగా ఈ అలైబలై కార్యక్రమం నుంచి నిజంగా చాలా సంతోషం. తెలుసు అలైబలై అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు ఆత్మీయంగా అలుముకునేటువంటి సాంప్రదాయాన్ని మన లోపడిన చెడు ఆ స్వార్థము ఈ ప్రత్యర్థి శత్రుత్వం అనేది పోయి ఒక మనిషి కలిసినప్పుడు ఏ విధంగా స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించడానికే ఈ అలైబలై కార్యక్రమం. మనకు తెలుసు చాలా సందర్భాల్లో తరతరాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. మనం ఆ అంతరాలు పెరిగే క్రమంలో అంతరాలు తగ్గించాలని చెప్పి ఆలోచనతో పట్టింపులు పగలు అన్నీ పోయి ఒక నిస్వార్థంగా ఒక సమాజ సంక్షేమం కోసం ఒక సమాజాన్ని సంఘటితం చేయడం కోసం సమాజ యొక్క సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటాల్సిన ఉద్దేశంతో ఈ అలైబలై కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా మన పెద్దలు దత్తాత్రేయ గారు నిర్వహించడం చాలా సందర్భం. మనం తెలుసు సనాతన ధర్మాన్ని మనం పాటిస్తలేం, సంస్కృతి సాంప్రదాయం తెరమరుగేస్తున్నాం, గత చరిత్రను తెరమరుగేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే తరాలకు మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయం ఉంచాలి, మనకు ఆచార వ్యవహారాన్ని అందించాలి చూపించాలనే ఉద్దేశంతో దత్తాత్రేయ గారు నిజంగా ఈ కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలు నిర్వహించడం రాబోయే తరాలకు స్ఫూర్తిగా వాళ్ళందరం భావిస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితులు ఉండనే దేవి నవరాత్రి ఉత్సవం జరుపుకున్నాం. మన మాతృమూర్తి అందరూ కూడా బతుకమ్మ తల్లి పూజలు నిర్వహించడం, దేవి నవరాత్రి ఉత్సవం నిర్వహించడం, అదే అనుగుణంగా ఈరోజు అలైబలై కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం చాలా సంతోషం. మన
హర్యానా గవర్నర్గా ఏ మంత్రి ఉన్నా ఏమున్నా కానీ ఆయన మాత్రం మన తెలంగాణ ప్రజలను ఎప్పుడు కూడా మరవకుండా ఒక ఆదిముత్యంలా ఉన్న మన దత్తన్న 16 సంవత్సరాల నుంచి అలేబలే కార్యక్రమాన్ని పెట్టడం దానికి అన్ని రకాలుగా అందరం కూడా తప్పక దీనికి ఎక్కడున్నా ఏడ ఉన్నా కానీ వచ్చి అటెండ్ అవుతాం. ఇక్కడ ఆయన పెట్టే తెలంగాణ కళాకారుల దృశ్యాలు కానీ అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి మహబూబ్ నగర్ నుంచి అన్ని రకాల నాటకారులందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రదర్శనలందరూ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గంగిరెద్దు కానీ పోతురాజు గారు ఇవన్నిటిని కూడా చేసి చాలా ఉత్సాహంగా ప్రజలందరినీ కూడా అంటే ఆయన ఒక చిన్న పెద్ద అనకుండా ప్రతి ఒక్క కార్యకర్తను ఆయన పర్సనల్గా ఫోన్ చేసి దీన్ని పిలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ అలై బలై ఇదే విధంగా కూడా అందరు ప్రతి సంవత్సరం ఇంకా జరుగుతూ ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. దత్తన్న అలై బలై అంటే ఇది ఆత్మీయ అనుబంధ అలై బలై. ఇది దత్తన్నను చూస్తూ ఉన్నాను. పార్టీలు లేదా రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక మానవత్వంతో ఒక మనిషి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మరి ఆయన నుంచేనే దత్త నుంచేనే నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను ప్రధానంగా అభిప్రాయపడుతూ దత్తన్న ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ అలాయ్ బలాయ్ ఇది ఇప్పుడే తాత్కాలికం కాదు శాశ్వతంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం ఉంటుందని ఈ ఆత్మీయ అనుబంధం ఉంటుందని ఇది మానవత్వానికి చిహ్నమని ప్రతి మనిషి ఇది మానవీయ కోరిక నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి దత్తన్న గారికి నా వైపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారాలు తెలుపుతూ ఈ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ 16 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 17 సంవత్సరాలు అడుగుపెట్టడం చాలా ఆనందాన్ని కలిగించే విషయం. పార్టీలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా భాషలు వేరవచ్చు కానీ మనందరం ఒక్కటే అనే ఈ చాటి చెప్పి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకించి పిలవటం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు దత్తాత్రేయ గారు ఈ సంస్కృతిని ఎంతో ముందుకు తీసుకెళ్లి ఇది నాలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. దత్తన్న గారి అలాయ్ బలాయ్ నిజంగా దసరా పండుగ ఇంకోటి సద్దల బతుకమ్మ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని 13-14 గంటల క్రితం మా దత్తన్న గారికి ఒక మంచి ఆలోచన తెలంగాణ వంటలు పేరు పోటి మెదడు కాళ్ళు ఇవన్నీ కూడా పెట్టిండే మాకు. నిజంగా చెప్పాలంటే ఈయన కల్చర్ ఎంత బాగుందంటే తెలంగాణ కల్చర్ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు కూడా తెలుసుకోవాలన్నాడు. ఎంత పెద్ద వ్యతిరేకం ఉన్నా దసరా పండుగకు అందరం కలుసుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కానీ దసరా రాగానే అలై బలై ఇది మన ఆచారం. దత్తన్న నువ్వు చేసిన పనికి నేను చాలా సంతోషపడ్డా. అలై బలై చేసుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాలను అర్థం పట్టే విధంగా ఈరోజు ఈ భారతదేశానికి ఆదర్శంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. మరి గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు వారు మొదటి నుంచి కూడా ఈ అలై బలై కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం మరి అందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం మరి ఈ సాంప్రదాయాన్ని వారు యథావిధిగా కొనసాగించడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ భగవంతుడు మరి బండారు దత్తాత్రేయ గారికి నిండు నూరేళ్ళు ప్రసాదించి ఈరోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం మరి హైదరాబాద్ సిటీలో అహర్నిశలు కృషి చేసినటువంటి బండారు దత్తాత్రేయ గారు మరియు గవర్నర్గా వారు వెళ్ళినప్పటికీ వారికి ఉన్నటువంటి అనుబంధాలని మరి హైదరాబాద్కు సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా అన్ని ప్రాంతాల ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాలని నేను నిరంతరం కొనసాగించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ అలై బలై కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించడం మరి వారికి సహకారంగా వారి అమ్మాయి కూడా
मरी कार्यक्रम में पूर्ति स्थाई में निमग्न कावने शुभ परणामी ने सदर्भंग गत 13-14 संवसरालुगा व्याप्त अनेक संवसरालु वार जीवित प्रजल मध्य गड़पी नायक दत्तात्रेय गारु मरी अलाय बलाय कार्यक्रम निर्वहित जरूत वेड़को वीर वारु अने भेदन लेकुंडा प्रति ओक्करिनी पिलिचि నిజమైనటువంటి దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు మరలమరల గుర్తు చేస్తా ఉన్నారు. వారు చేసేటటువంటి వేడుకలో నన్ను కూడా భాగస్వామిలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇది తెలంగాణలో చాలా మంచి కల్చర్. ఈ కల్చర్ ఇప్పుడు అందరికీ మీరందరూ తీసుకెళ్లి చూపిస్తున్నారు. వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. నేను గర్విస్తున్నాను ఇలాంటి ఈవెంట్ లో పాల్గొనిన దానికి. 100% ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో అందరూ కలయిక అవసరం, అందరూ కలిసిమెలిసి ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్నమి రెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏసుపులో యమ్మ, వేగు సుక్కలేనమ్మ, సిరినప్పులో యమ్మ, చంద్ర వంకలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ ఆ కరిమబ్బు వరిదుపు కన్నుగిరిపేనమ్మా. అరే సిద్ధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా ఆ జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. ఓ శరములమ్మ, అరే పరుగు పరుగు పాయలో నా పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నావే. ఒక్క బోలే పచ్చి పాల నీకు బోలే ముచ్చటేసిపోతున్నావే. తోరగారి తోరసాని దీవెనల కోసమని ఆ తోరగారి తోరసాని నిండు దీవెనల కోసమని కళ్ళు మొత్త వాంచనని పొంగినావమ్మ. మూడు గుంచాలిస్తే నీళ్లు మెత్తు పొంగినావమ్మ. తోరగారి పైవుగే పంకవైనవమ్మ. నువ్వు పచ్చగుండాలే, నువ్వు బదిలగుండాలే, భూమి తల్లి సాక్షిగా సేవ ఉండాలే. సూర్యుడే నీ పక్క తేరి చూసేనమ్మా. ఓ శరములమ్మ, అడుగేస్తే నేలంతా